ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ప్రేక్షకులకు ఆహ్వానం. ఇవాళ మనము జనవరి మాస ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా గోచరిస్తున్నాయన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహ సంచార విషయానికి వచ్చినట్లయితే లగ్నంలో అంటే జన్మరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది వృషభ రాశి వారికి. అదేవిధంగా సప్తమమైనటువంటి కళత్ర స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఆ తర్వాత మాస ఆరంభంలో సప్తమం నుంచి అష్టమమైనటువంటి ఆయుస్థానంలోకి శుక్రగ్రహ సంచారం జరుగుతోంది. అదేవిధంగా మాస మధ్యంలో అష్టమం నుంచి నవమైనటువంటి భాగ్యస్థానంలోకి రవి బుధ గ్రహ సంచారం జరుగుతోంది. తర్వాత నవమమైనటువంటి భాగ్యంలో గురు శనిశ్చరుల సంచారం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మాసాంతంలో రాజ్యభావంలోకి బుధగ్రహ సంచారం జరుగుతుంది. ఆ తర్వాత వ్యయమైనటువంటి 12వ స్థానంలో కుజగ్రహ సంచారము జరుగుతుంది. మరొక విశేషం ఏముంది అంటే ఈ గ్రహ గమనాల పరంగా మనం చూసినట్లయితే ఈ మాస ఆరంభంలోనే గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలోకి గమనం జరుగుతోంది. అదేవిధంగా జనవరి 15 తర్వాత నుంచి మనం చూసినట్లయితే పంచగ్రహ కూటమి అనేది కూడా జరుగుతుంది మకరంలో. ఈ విషయాల ఆధారంగా తీసుకుంటే మనం చేసేటువంటి పనుల్లో కొంత స్లో, దాన్ని కార్యవిలంబము అంటారు, అంటే కొంచెం ఆటంకాలు రావడము, పనులు స్లో కావడం అనేటువంటిది కూడా మనకి ఈ మాసంలో గోచరిస్తూ ఉంది. మరి ఈ గ్రహగతుల యొక్క మార్పు గోచార రీత్యా వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అని చూసినట్లయితే ఈ మాసంలో జనవరి మాసంలో ముఖ్యంగా సామాన్యమైనటువంటి ఫలితాలుగా మనకు గోచరిస్తున్నాయి. అంటే ఎటువంటి మనకు హెచ్చరికలు కనపడడం లేదు, అదేవిధంగా అన్ని అనుకూలాలు కనపడడం లేదు. ముఖ్యంగా మనం వృత్తి లేదా వ్యాపార రంగాల్లో మనం చూసినట్లయితే ఒకంత అనుకూలమైనటువంటి కాలమే అని చెప్పాలి. ఎందుకంటే ధనపరమైనటువంటి చికాకులు ఈ మాసంలో ఉండవు, సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి, అదేవిధంగా కొంత అనుకూలాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ముఖ్యంగా వృత్తి వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు. అదేవిధంగా సామాన్యమైనటువంటి జీవితం ఏ విధంగా ఉంటుంది అన్నట్లయితే బంధుమిత్రులతో మనం ఆనందంగా గడిపేటువంటి అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కొత్త ప్రణాళికలు అనేటువంటివి మీరు బాగా ఇప్పుడు ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దానికి తగ్గ ప్రొసీడింగ్స్ అనేటువంటివి, అంటే బంధుమిత్రులతో కలవడము, వాళ్ళ నుంచి సలహాలు సూచనలు తీసుకోవడము, ఒక శుభ కార్యక్రమాన్ని మీరు ప్లాన్ చేస్తున్నట్లయితే దాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి అవకాశాలు అన్నీ కూడా జనవరి మాసంలో మీరు ఎక్కువగా ఆలోచించి ఆచరణపరంగా ఏ విధంగా చేయాలా అనేటువంటి ప్రణాళికలను చేస్తారు. దానిలో మీకు బంధుమిత్రులతో కూడా కొంత సపోర్ట్ అనేటువంటిది బాగా అవకాశము ఇక్కడ కల్పిస్తూ ఉంది. ఇక నూతన వస్తువులు కానివ్వండి లేదా వాహనాలు కానివ్వండి కొనుగోలు చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఎందుకంటే పోయిన మాసంలో కూడా అనుకున్నాం, అదేవిధంగా ఈ మాసంలో కూడా మీకు ఎప్పటి నుంచి నెరవేరని కోరికలుగా ఉన్నటువంటి కొన్ని వస్తువులు కానీ లేదా వాహనాలు కానీ తప్పక కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం మీరు ఎక్స్పర్ట్స్గా ఉన్న వాళ్ళను, అది బంధువులు కావచ్చు లేదా ఆయా రంగాల్లో కొంత అనుభవం ఉన్న వాళ్లను అడిగి సలహాలు తీసుకొని కొనడము అనేటువంటిది మీకు చెప్పదగిన సూచన. ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లుగా కూడా జరిగేటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా మనకు కొన్న వస్తువు మీద ప్రభావం కనపడుతుంది. అందుకోసమని మీరు కొంత సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళడం అనేటువంటిది మీకు ప్రత్యేకంగా చెప్పదగిన సూచన. అదేవిధంగా శుక్రగ్రహ సంచారము వల్ల మనకు ముఖ్యంగా సొంత ఇంటి వ్యవహారాలన్నీ కూడా మనకు బాగా యోగిస్తాయి. అంటే ఆస్తిపరమైనటువంటి విషయాలు, అది పెద్దల నుంచి వచ్చేటువంటి ఆస్తి కావచ్చు లేదా మీరు కొనాలి అనుకునేటువంటి విషయాల్లో కావచ్చు, లేదు ఇంటి ఎదుగుదలకు సంబంధించి అంటే వివాహ ప్రయత్నాలు చేసినా కానీ వీటి అన్నిటికీ కూడా కొంత సొంత డెవలప్మెంట్ పర్సనల్ డెవలప్మెంట్ రంగంగా చూసినట్లయితే కొంత యోగదాయకమైనటువంటి కాలమని చెప్పి చెప్పాలి. అయితే మరి సామాన్యమైన ఫలితాలు అన్నాం కదా, మరి ఎటువంటి ఇబ్బందులు కలిగేటువంటి ఆస్కారం ఉంది అంటే రవి బుధగ్రహ సంచారము 9-10 స్థానాల్లో జరుగుతుంది మాసంలో. ముఖ్యంగా నవమంలో జరుగుతున్నటువంటి ఈ సంచారం వల్ల
కొంత అంటే మనకు మాట పట్టింపులు లేదా మనం చెప్పిన మాటను సాకుగా తీసుకొని మనల్ని ఎదుటి వాళ్ళు అవమానించేటువంటి సందర్భాలు మనకు గోచరిస్తున్నాయి. అందుకని కొంత బంధుమిత్రాదులతో కానివ్వండి, ఎవరితో అయినా మీరు సంఘంలో ఉన్న విషయాల్లో కొంత జాగర్తలు మాట తీరులో కానివ్వండి, లేదా ఎక్కువ ప్రొలాంగ్డ్ డిస్కషన్స్ లేకుండా సులభంగా ఆ కన్వర్జేషన్స్ను మనము ముగించడం ద్వారా మనము ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండవచ్చు. లేదంటే లేనిపోని అవమానాలు మనస్సుకు బాధ కలిగించేటువంటి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలతో మీరు కొనేటువంటి కొనుగోళ్ళు, అవి వస్తువు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదా ఒక వాహనం కావచ్చు, వాటిలో ధన నష్టము జరిగేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి కొంత మీరు ప్రాపర్ ప్లానింగు లేదా ఒక మంచి సజెషన్ను ఎక్స్పర్ట్స్ నుంచి తీసుకోవడం, మీ జీవిత భాగస్వామి నుంచి అయినా కానివ్వండి, తీసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా వాటిని కూడా మీరు కొంచెం అవాయిడ్ చేసేటువంటి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న చికాకులు కూడా కొంత మనకు ఈ మాసంలో గోచరిస్తున్నాయి. అది నడుముకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, లేదా గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు. ఇవి దానివల్ల కొంత డిస్టర్బెన్స్ మనస్సుకు ఉంటుంది. ఇప్పుడు మీరు ఫోకస్డ్గా ఒక ప్రాజెక్టులో పనిచేస్తున్నారు, లేదు ఒక ఇంటి నిర్మాణం గురించి సీరియస్గా పనిచేస్తున్నారు, ఈ చిన్న చిన్న సమస్యలు అనేటువంటివి మీకు చికాకును కలిగిస్తూ కొంత మానసిక అశాంతతను క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత మీరు మానసిక పరమైనటువంటి చిక్కుల నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం అనేటువంటిది కూడా మీకు ప్రత్యేకంగా చెప్పదగిన సూచన. ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ను దెబ్బతీసేటువంటి అవకాశము ఆస్కారము ఉన్న విషయాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యపరమైనటువంటి సూచనలు, వాటికి పరిష్కారాలను మీరు వెతుక్కోవడం ద్వారా ఈ సమస్యల నుంచి కూడా మీరు దూరంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ ఒత్తిడి నుంచి మనము కొంత ఎప్పుడైతే దూరంగా ఉంటామో ఈ మాసంలో మీరు చేపట్టే పనులన్నీ కూడా చక్కగా ముందుకు వెళ్తాయి. అయితే ఇక మరి మంచి ఫలితాల కోసం, ఎందుకంటే కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు కొత్త అవకాశాలతో మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి, కొత్త సంవత్సరంలో మనకు ఎటువంటి విఘ్నాలు లేకుండా చేపట్టే పనులు చక్కగా ముందుకు వెళ్ళాలి అంటే, అందుకోసం ముఖ్యంగా మనము హనుమాన్ చాలీసా పారాయణము, లేదా ఎందుకంటే ఈ మాసంలో ఆదిత్యుణ్ణి పూజించడం ద్వారా సకల శుభాలు జరుగుతాయి. మనకు అన్ని సమస్యల నుంచి కూడా మీకు బయట సులభంగా పడగలుగుతారు కాబట్టి ఆదిత్య హృదయ పారాయణము, అదేవిధంగా శనివారము ప్రతి శనివారము విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా చక్కటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. సమస్యలున్నా అది ఆరోగ్య సమస్యలు కానివ్వండి లేదా మానసిక సమస్యల నుంచి కానివ్వండి, సులభంగా బయటపడగలుగుతారు. శుభం పూజ.